గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ 16th January. మార్కెట్స్లో వరుస లాభాలకు కొద్దిగా బ్రేక్ పడింది. వరుసగా 5 రోజుల లాభాలకి నిఫ్టీ 22,000 పాయింట్లు దాటిన తర్వాత కొద్దిగా చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో మనం చూసాం ఇవాళ. సో ఈ డే ఉదయం నుంచి మనం చూస్తే రిస్పైట్ అయిన సందర్భాలు మిడ్ సెషన్ తర్వాత కానీ, బట్ మోస్ట్లీ డే అంతా కూడా వీక్గానే ఉంది. ఈ మధ్య బాగా పెరిగిన ఐటీ స్టాక్స్లో మనం వీక్నెస్ చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్ది గొప్ప ఒక ప్రోత్సాహకరమైన మద్దతే మార్కెట్స్కి ఇచ్చింది బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా 65 పాయింట్స్ డౌన్తో 22,032 దగ్గర నిఫ్టీ, అలాగే 200 పాయింట్స్ డౌన్తో 73,128 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం మనం చూస్తున్నాము. స్పెసిఫిక్ రీజన్స్ అంటూ చెప్పుకోవడానికి ఏం లేవు. కొద్దిగా ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది, అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా వోలటైల్గా ఉన్నాయి. అదర్ దాన్ దట్ మేజర్ న్యూస్ గ్లోబల్గా ఏం లేవు, బట్ మార్కెట్స్ బాగా పెరిగిన తరడంలో కొద్దిగా ఓవర్బాట్ జోన్లో ఉన్న తరడంలో మార్కెట్స్లో ఇవాళ చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ మనకి స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తేనేమో నిఫ్టీలో బీపీసీఎల్, టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ, మారుతి సుజుకి ఇవన్నీ కొద్దిగా పాజిటివ్గా ఉంటే దివీస్ ల్యాబ్స్ 2.5% డౌన్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక 1.5 నుంచి 2.5% మేర కోల్పోయాయి. అండ్ టాప్ గెయినర్స్గా ఐటీఐ ఇవాళ 19% పెరిగింది, క్యాపిటల్ గ్లోబల్ 18%, ఐఆర్ఎఫ్సి 9%, పిఎన్బి హౌసింగ్, అలాగే యాస్టర్ డిఎం ఒక 6.5% మేర పెరిగింది. అలాగే నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఏంజిల్ వన్ మనకు 14% మేర కోల్పోయింది, అవంతి ఫీడ్స్ 4.5%, అలోక్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక 4.5% మేర నష్టపోవడం చూస్తున్నాం. ఏంజిల్ వన్ ప్రధానంగా ఇవాళ నష్టపోవడానికి సీక్వెన్షియల్ క్వార్టర్ పరంగా కొద్దిగా నిరుత్సాహకరమైన ఫలితాలని కంపెనీ విడుదల చేసింది. దానికి తోడు స్టాక్ ఇప్పటికే బాగా మనం పెరగడం చూసాం, అహెడ్ బాగా పెరిగింది, బట్ అది కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ప్రధానంగా ఏంజిల్ వల్లలో ఈ స్థాయిలో పతనం రావడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. 52-week హై హిట్ చేసిన వాటిలో అంబర్, అపోలో, ఆస్టర్ డిఎం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్స్ ఉన్నాయి. ఆస్టర్ డిఎం గురించి మనం ఇవాళ పొద్దున్న కూడా మాట్లాడుకున్నాం. ఒక్కొక్క షేర్కి 120 నుంచి 130 రూపాయల మేర డివిడెండ్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్న తరుణంలో స్టాక్లో మంచి స్ట్రాంగ్ జంప్ అయితే మనకి క్లియర్ కట్గా కనిపించింది. అండ్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొద్దిగా మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కానీ ఫెడరల్ బ్యాంకులో ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో అయితే మనం చూసాం. ఇంకా తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ గురించి. 3వ క్వార్టర్ ఫలితాలు హెచ్డిఎఫ్సి అనుకున్న దానికంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలనే కంపెనీ వెల్లడించింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 34% పెరిగి 16,373 కోట్ల రూపాయలుగా నమోదైంది. సో ఈటీ నౌ ఎక్స్పెక్ట్ చేశారు 15,846 క్రోర్స్, బట్ అంతకంటే భిన్నంగా దాదాపు 450 కోట్ల రూపాయల మేర వృద్ధితో 16,372 కోట్ల రూపాయల మేర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా దాదాపు 24% మేర పెరిగింది. సీక్వెన్షియల్గా అంటే క్వార్టర్ 2తో పోలిస్తే 2.5% మేర వృద్ధి రేటుని, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4% మేర వృద్ధి రేటుని ఇక్కడ నమోదు చేయడం చూసాం. జిఎన్పిఏ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.26% మేర నిలిచాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ 1.23 నుంచి ఇది కొద్దిగా పెరిగినప్పటికీ, బట్ అంతగా యాజ్ ఆఫ్ నో అయితే టెన్షన్ పడాల్సిన ఇది లేదు. ప్రొవిజన్స్ మాత్రం 2,806 కోట్ల నుంచి 4,217 కోట్ల రూపాయలకు ప్రొవిజన్స్ అయితే ఇక్కడ మనం పెరగడం చూడవచ్చు. సో ఓవరాల్గా అప్డేట్ అయితే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డీసెంట్ రిజల్ట్స్ని, మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఎల్ఎన్టీ టెక్ నెట్ ప్రాఫిట్స్ ఒక 13% మేర పెరిగి 336 కోట్ల రూపాయలుగా నమోదైంది. జిందాల్ సా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ప్రాఫిట్ గ్రోస్ 2-fold, ఆర్డర్ బుక్ స్వెల్స్. జిందాల్ సా లాభంలో కూడా ఒక 2 రెట్ల మేర వృద్ధి ఇక్కడ నమోదైంది 3వ క్వార్టర్లో. మిడిల్ ఈస్ట్ నుంచి అలాగే నార్త్ ఆఫ్రికా నుంచి డిమాండ్ ఉండడం కూడా వీళ్లకు కలిసి వచ్చే అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా ఆర్డర్ బుక్ కూడా చాలా పటిష్టమైన ఆర్డర్ బుక్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఇది కూడా స్టాక్ మరింతగా పెరగడానికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ ఫస్ట్ టైం ప్యాట్ 1,000 కోట్ల రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. డిసెంబర్ క్వార్టర్లో 25% మేర వృద్ధిని నమోదు చేసి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్.
1,007 కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ అనౌన్స్ చేయడం ఇక్కడ చేయవచ్చు చూడవచ్చు. సీక్వెన్షియల్ క్వార్టర్ పర్ అంటే Q2తో పోల్చినా కూడా 5.5% మేర వృద్ధిని నమోదు చేసింది. ఫెడరల్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 2,123 కోట్ల రూపాయలుగా నమోదైంది. నెట్ అడ్వాన్సెస్ డిసెంబర్ క్వార్టర్లో 18% మేర పెరిగి 1,99,185 కోట్ల రూపాయలుగా ఇక్కడ నమోదవడం చూస్తున్నాం. రీటైల్ బుక్ కూడా 24% మేర పెరిగింది. ఓవరాల్గా ఒక డీసెంట్ గ్రోత్ రేట్ని డీసెంట్ దీన్ని ఫెడరల్ బ్యాంక్ నమోదు చేసి, మనం చాలా కాలం నుంచి ఫెడరల్ బ్యాంక్ గురించి అనేక సందర్భాల్లో చాలాసార్లు మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. లాస్ట్ 2021 నుంచి కూడా ఆల్మోస్ట్ అనేక రేట్లు మంచి రిటర్న్స్ ఇచ్చింది. 60 రూపీస్ ఆ టైంలో కూడా మనం అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి, తర్వాత 70, 80 రూపీస్లో, 90 రూపీస్లో కూడా చాలా సందర్భాల్లో అరవింద్ గారు ఈ స్టాక్ గురించి పదే పదే అయితే ఆయన మాట్లాడారు. ఇంకా ఎల్ఐసి అదానికి చెందిన స్టాక్స్ని, అదాని ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజ్, అదాని పోర్ట్స్ చెందిన స్టాక్స్ని కొద్దిగా విక్రయించింది. ఒక 3.3 కోట్ల రూపాయల విలువైన 3.73 కోట్ల షేర్లను ఇక్కడ విక్రయించడం అయితే చూడవచ్చు. టాటా మోటార్స్ బికమ్స్ థర్డ్ టాటా గ్రూప్ ఫర్మ్ టు క్రాస్ $3 trillion మార్కెట్ క్యాప్. 3,00,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని సాధించిన ఘనత మరొక టాటా గ్రూప్ కంపెనీలో మరొక కంపెనీ చేజిక్కించుకుంది. టీసీఎస్ టైటాన్ తర్వాత టాటా మోటార్స్ కూడా $3 trillion మార్క్, మూడు ట్రిలియన్ రూపీల మార్కెట్ క్యాప్ని అందుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు. మెయిన్గా 2.72 లక్షల కోట్ల రూపాయల మేర టాటా మోటార్స్, 27,940 కోట్ల రూపాయల మేర టాటా మోటార్స్ డివిఆర్. ఇక్కడ ఐటీఐ స్టాక్ 20% మేరకు ఇలా మనం పెరగడం చూడవచ్చు. ఇంట్రాడేలో వాల్యూమ్స్ చాలా మంచి వాల్యూమ్స్ స్టాక్ అయితే పెరిగింది. గత 7 కాలంలో స్టాక్ 100% మనం పెరగడం చూసాం. ఈ మధ్యకాలంలో కూడా గత 4 నెలల కాలంలో 100% మేర, గత 7 కాలంలో 250% మేర స్టాక్ అయితే ఇక్కడ పెరగడం మనం గమనించవచ్చు. ఆర్డర్ బుక్ కూడా దాదాపు 11,12,000 కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ ఉంది కంపెనీకి. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం ఐటీఐకి. జియో ఫైనాన్షియల్ ఇవాళ ఒక 7% మేర క్షీణించింది. వాల్యూమ్స్ సహా స్టాక్ ఇవాళ మనం పడడం ప్రధానంగా గమనించాల్సిన అంశం. పేటిఎం రిజల్ట్స్కి ముందు యూబీఎస్ బైకాల్ ఇచ్చింది. స్టాక్ 20% మేర ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది యూబీఎస్ చెప్తున్నమాట పేటిఎంకు సంబంధించి. ఎల్ఐసి స్టాక్ 20 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. నియర్స్ లిస్టింగ్ డే లైఫ్ టైమ్ హై. సో ఇంతకాలానికి లిస్టింగ్ తర్వాత ఉన్న లైఫ్ టైమ్ హై స్టాక్ని ఇక్కడ చేరుకోవడం చూడవచ్చు. మార్చిలో నుంచి 70% మేర ఎల్ఐసి రిటర్న్ ఇచ్చిందో దాన్ని నమ్ముకొని ఉన్న చాలామందికి సరే అట్లీస్ట్ రివార్డ్ ఇవ్వకపోయినా సరే మళ్ళీ ఆ ప్రైస్ దగ్గరికి ఎల్ఐసి వస్తుంది. లోయర్ లెవెల్స్ దగ్గర ఎవరైనా ధైర్యం చేసుకొని ఉంటే ఎల్ఐసి వాళ్ళకి మంచి రివార్డ్ అయితే చేసింది. నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదేమో అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. ఇది పూర్తిగా టెక్నికల్స్ ఆధారంగా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ అంశం పనికి వస్తుంది. కొద్దిగా డీటెయిల్డ్గా ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు చదువుకొని దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 5918 దగ్గర ఉన్నది. అండర్ స్క్రూటిని యాజ్ ట్రేడర్ షుడ్ క్లోజ్లీ అబ్జర్వ్ ద క్రిటికల్ లెవెల్ ఆఫ్ 5880. సో ఈ లెవెల్ని బ్రీచ్ చేసి కిందకు వస్తే 5677, 5600 ఆ తర్వాత 5500 దగ్గర వరకు సపోర్ట్ స్థాయిలు ఉన్నాయి, డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి ఇక్కడ ఓవరాల్గా టెక్నికల్స్ ఆధారంగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చిన సారాంశం ఇది. అండ్ లిక్కర్ స్టాక్స్ అంటే ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో లిక్కర్ స్టాక్స్ని కొద్దిగా ఫోకస్ పెట్టుకోవాలి. మనం కూడా చాలా కాలం నుంచి లిక్కర్ స్టాక్స్ మాట్లాడుతున్నాం. సూలా ఇప్పటికే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఈటీ ప్రైమ్లో కొన్ని చిన్న స్టాక్స్ మీరు గమనించాలి. చిన్న స్టాక్స్, మిడ్, స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్ ఇవి. వీటిలో రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మార్కెట్ క్యాప్ చాలా చిన్నవి. ఔరంగాబాద్ డిస్ట్రిల్ అనేది జస్ట్ 252 crores ఆఫ్ మార్కెట్ క్యాప్. సోమ్ డిస్ట్రిల్ ఇస్ 2100, 2200. జిఎం బ్రోవరీస్ 1200. జగ్జీత్ ఇవన్నీ 1100. ఇది తిలక్ నగర్ ఒకటే వీటిలో అన్నిటికంటే ఒక పెద్దగా ఇస్తున్న స్టాక్. సో వీటి ప్లస్ పాయింట్స్ వీటికి ఉన్నాయి, వీటి మైనస్ పాయింట్స్ వీటికి ఉన్నాయి. బట్ ఇక్కడి నుంచి కొద్దిగా పొటెన్షియల్ ఉండే అవకాశం ఉన్న స్టాక్స్ అని చెప్పి ఇటు ప్రైమ్లో ఇవ్వడం చూసాం. మీరు మీ రీసెర్చ్ చేయండి. అండ్ మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇవి స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్. వీటిలో సడన్ అప్సైడ్ స్పాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సడన్ డౌన్ సైడ్ స్పాట్ కూడా, డౌన్ సైడ్ రిస్క్ కూడా అంతే ఉంటుందన్న అంశం గుర్తుపెట్టుకోండి ఈ స్టాక్స్. సో ఇది మేజర్ అప్డేట్స్. అండ్ ఇక పదే పదే చెప్తున్నట్టు 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమం మనకి
ప్రారంభం కాబోతుంది. 22వ తారీఖు నుంచి ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ నేర్చుకుందాము అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్గా చెప్పవచ్చు. అండ్ చాలామంది వందలాది స్టూడెంట్స్ ఇప్పటికే దీని నుంచి బెనిఫిట్ అయితే పొందారు. ఇక విజయవాడ 4వ తారీఖున ప్రారంభం కాబో 24వ తారీఖున జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా రీసెంట్గా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే వాటిని వివరాలు మీకు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.